గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశము 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని సమకాలీన సామాజిక ఉద్యమాల్లో భాగంగా మనము సైలెంట్ వ్యాలీ ఉద్యమం గురించి తెలుసుకుందాం. సైలెంట్ వ్యాలీ ఉద్యమం. సైలెంట్ వ్యాలీలో ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి జంతువు సింహపు ఆకారపు తోక కలిగినటువంటి కోతి. ఇది మన భారతదేశంలో అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలు, సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. ఇది కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సైలెంట్ వ్యాలీ. కేంద్ర ప్రభుత్వము పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో ఉన్నటువంటి కుంతి పూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా మనుషుల జాడ లేనటువంటి ప్రాంతం ఈ సైలెంట్ వ్యాలీ. ఒకప్పుడు రైల్వే స్లీపర్ల కోసం, కాఫీ తోటల పెంపకం కోసం అక్కడ ఉన్నటువంటి అడవులను నరికివేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే సైలెంట్ వ్యాలీలో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి జాతి లయన్ టైల్డ్ మెకాక్ అనగా సింహపు తోక కలిగినటువంటి కోతి. ఈ మన భారతదేశంలో అంతరించిపోయిన వన్యప్రాణులకు అత్యంత సురక్షితమైనటువంటి గూడు కలిగినటువంటి ప్రాంతంగా ఈ సైలెంట్ వ్యాలీ అనేది ఉంది. 1973 సంవత్సరంలో అప్పటికే ప్రణాళికా సంఘం వారు ఆమోదించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనే అటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నటువంటి రోములస్ విటేకర్, ఈయన కేరళ రాష్ట్రంలో పాములపై అధ్యయనం చేయడం కోసం ఆస్ట్రేలియా నుంచి కేరళకి వచ్చి స్థిరపడడం జరిగింది. ఈయన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. తర్వాత కాలంలో ఈ అంశం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, పర్యావరణవేత్తలు కూడా ఈ ప్రాజెక్టుపై తమ యొక్క వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించినది కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఇంకా అనేక రాజకీయ పార్టీలు కూడా వీటికి మద్దతు తెలపడం జరిగింది. 1978 సంవత్సరంలో రోములస్ విటేకర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది ప్రారంభం అయింది. అయితే ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అనేక స్థానిక వన్యప్రాణులకు, సతత హరిత అరణ్యాలకు కలిగినటువంటి ఈ సైలెంట్ వ్యాలీ తన యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా కాపాడడమే ఈ సైలెంట్ వ్యాలీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ ఉద్యమ నేపథ్యంలో ఈ ఉద్యమం యొక్క రివ్యూ కోసం ప్రభుత్వం ఎంజీకే మీనన్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ కుంతిపూజ నదిపై నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పేసి ఎంజీకే మీనన్ కమిటీ తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. దీనితో ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ముగిసిపోవడం జరిగింది. సైలెంట్ వ్యాలీని 1978
1985 సంవత్సరంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుగా ప్రకటించడం జరిగింది. ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్.